నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. వంగవీటి రాధ. ఈ మధ్య వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఈ నేత ఏ పార్టీలో చేరదామనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య కొడాలి నానితో భేటీ అయ్యి తిరిగి వైసీపీలో చేరుదామని చూసిన వంగవీటి బలం బలగం, రెండుసార్లు ఓడిపోయిన చరిత్ర చూసిన వైసీపీ అధిష్టానం ఈయన్ను పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఎట్టకేలకు ఈ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ బెజవాడకే చెందిన సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎంపీ లగడపాటితో కలిసి నిన్న అర్ధరాత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. వంగవీటికి నర్సాపురం లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మచిలీపట్నం ఎంపీ టికెట్ ను ఇవ్వాలని వంగవీటి కోరినట్లు సమాచారం. లగడపాటి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. తెలంగాణ విభజన జరగడంతో రాజకీయ సన్యాసం తీసుకుని దూరం జరిగారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య తరచూ చంద్రబాబును కలుస్తూ లాబింగ్ చేస్తున్నారు. అయితే టీడీపీలో చేరుతారా అంటే నోరు మెదపడం లేదు. ఈ ఎన్నికల ముందర టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నా లగడపాటి మాత్రం స్పందించడం లేదు. అసలు ఏ పార్టీలో లేకున్నా టీడీపీలో ఆయన రాజకీయం చేస్తుండడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. అందులో భాగంగా వైసీపీ దారులు మూసుకుపోవడంతో వంగవీటి రాధ టీడీపీని ఆశ్రయించారు. నిన్న రాత్రి బాబుతో భేటీలో విజయవాడ సీట్ల విషయంలో చర్చలు జరిపారు. కానీ అక్కడ సీట్లు ఇప్పటికే కేటాయించామని, ఖాళీగా ఉన్న నర్సాపురం అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాబు ప్రతిపాదించినట్లు తెలిసిందే. ఇక చేసేదేం లేక ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం నుంచి బరిలోకి దిగేందుకు వంగవీటి ఒప్పుకున్నట్లు సమాచారం. అవసరమైతే మచిలీపట్నం సీటైనా ఇవ్వాలని కోరారట. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఉండడంతో మార్పులు చేర్పులపై ఆలోచిస్తానని బాబు చెప్పినట్లు తెలిసింది. టికెట్ కన్ఫర్మ్ అని చెప్పడంతోనే త్వరలోనే వంగవీటి రాధ టీడీపీలోకి చేరబోతున్నట్లు తెలిసిందే.